హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభలషలు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా వెలుగు పేపర్ ఉద్యోగుల సమస్యలపై సబ్ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం చిత్రంలో చూడొచ్చు డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షన ఏర్పాటు సిపిఎస్ రద్దుపై మరొక కమిటీ మూడు వందల పదిహేడు జీవోపై త్వరలో జరగనున్న కేబినెట్ మీటింగ్లో నిర్ణయం పెండింగ్ డిఏలపై నేడు క్లారిటీ ఇస్తామని వెల్లడి ఉద్యోగ సంఘ నేతలతో మూడు గంటల పాటు సీఎం సమావేశం స్పష్టమైన హామీ ఇచ్చారు అంటున్న జేసీ నేతలు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దశల పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇందుకోసం డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్గ చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు ఇందులో మంత్రులు శ్రీధర్బాబు పొన్న ప్రభాకర్ సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు కె కేశరావు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని తెలిపారు దీపావళి తర్వాత డిపార్ట్మెంట్ వారీగా ఉద్యోగులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తుందని చెప్పారు ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కో చైర్మన్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ముప్పై మూడు మంది మరొక ఉద్యోగ జేఏసీ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఇరవై ఒక మంది ప్రతినిధులతో గురువారం హైదరాబాదులో బంజారా హిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం బట్టివీక్రమార్క ప్రభుత్వ సలహార్ కేశవరావుతో కలిసి ఉద్యోగుల సమస్యలపై మూడు గంటల పాటు చర్చించారు పేషెంట్లకు చేరని సర్కారు మెడిసిన్ స్టోర్ రూమ్స్లోనే మురుగు పెడుతున్న హెడ్ నర్సులు కమిషన్ల కోసం ఫార్మసిస్టులు డాక్టర్లతో కలిసి దంద పర్యవేక్షణి ఆర్ఎంఓలు సూపరింటెంట్లు నిరుపయోగమవుతున్న కోట్ల విలువైన మెడిసిన్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మూడు వందల తొంభై కోట్ల మెడిసిన్ వృధా అయినట్లు మనం ఈ న్యూస్ చూస్తున్నాము ప్రభుత్వ దవాఖానలో రోగులకు అందాల్సిన విలువైన మెడిసిన్ సర్జికల్ ఐటమ్స్ వార్డు స్టోర్ రూమ్స్లో ఏన్లకు ఏన్లు మురిగిపోతున్నాయి కొందరు సిబ్బంది పేషెంట్లకు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి వాటిని తెప్పించి పేషెంట్లకు ఇవ్వకుండా స్టోర్ రూమ్స్లో మూలకు పడేస్తున్నారు తమ దగ్గర మందులు లేవని ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొని తెచ్చుకోవాలని పేషెంట్లకు చెప్తున్నారు ప్రైవేట్ మెడికల్ షాపులు ఇచ్చే కమిషన్లకు ఆశపడి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తున్నది ఫలితంగా ప్రభుత్వం నుంచి వచ్చే లక్షల విలువైన మందులు వృధా అవుతున్నాయి ఎక్స్పైరీ గడువు తీరి ఎటు కాకుండా మందులు వృధా అవుతున్నాయి ఇటీవల ఉస్మానియా హాస్పిటల్లో ఒక హెడ్ నర్స్ రిటైర్ అయ్యారు ఆమె తర్వాత వచ్చిన కొత్త హెడ్ నర్స్ పాత నర్సుకు సంబంధించిన వార్డు స్టోర్ రూమ్లోని వస్తువులను పరిశీలించగా సుమారు మూడున్నర లక్షల విలువైన ఎక్స్పైర్డ్ మెడిసిన్ బయటపడింది ఏన్ల తరపడి వినియోగించకుండా ఉన్న విలువైన సర్జికల్ ఐటమ్స్ కూడా అందులో దొరికాయి అదేవిధంగా నీలోఫర్ హాస్పిటల్లోని ఒక వార్డు స్టోర్ రూమ్లో నిరుడు ఫిబ్రవరిలో ఎక్స్పైరీ అయిన మెడిసిన్లను ఈ ఏడాది జనవరిలో ఎక్స్పైరీ అయిన మెడిసిన్ ను తాము రెండు రోజుల కిందట గుర్తించినట్లు ఒక డాక్టర్ తెలియపరిచారు అంటూ మనం న్యూస్ చూస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు వీటిపై స్పందించి తక్షణమై ఎంక్వైరీ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు కొత్త సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు యాభై ఒకటవ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ పదకొండున బాధ్యతలు చేపట్టనున్నారు ప్రస్తుతం సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ పదిన ముగినున్నది అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు తొంభై ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ దుండగుల నుంచి విమానాలకు బెదిరింపులు ఆగట్లేదు గురువారం ఒక్కరోజే తొంభై ఐదు విమానాలకు బెదిరింపులు వచ్చాయి మొత్తంగా పది రోజుల్లో రెండు వందల యాభై విమానాలకు దుండగుల నుంచి బాంబు థ్రెడ్స్ కాల్స్ వచ్చాయి వీటిపై ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు అమరావతికి రైల్వే లైన్ ఎర్రపాలెం నుంచి నంబూరుకు యాభై ఏడు కిలోమీటర్ల ప్రత్యేక మార్గం చెన్నై హైదరాబాద్ కోల్కతా సిటీలతో అనుసంధానం రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లతో నాలుగేళ్లలో పూర్తి నాలుగు వేల ఐదు వందల యాభై మూడు కోట్లతో బీహార్కు మరొక రైల్వే ప్రాజెక్ట్ స్వెస్ రంగంలో స్టార్ట్ఫిలకు వెయ్యి కోట్లతో క్యాపిటల్ ఫండ్ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్ కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి అనే ఇంకొక న్యూస్ మనం చూడొచ్చు ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎవడైనా సరే అంటూ హెచ్చరిస్తున్న కేటీఆర్ ఎక్స్ట్రాలు చేస్తే అధికారంలోకి వచ్చాక మిత్తితో చెల్లిస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు అధికారులు ఎక్కువ తక్కువ చేస్తే పేర్లు రాసిపెట్టుకుంటాం మేం పదేళ్ళు అధికారంలో ఉన్న కిరాతపు పనులు చేయలేదు కాంగ్రెస్ వాళ్లను ప్రజలు ఉరికించి కొట్టే రోజులు వచ్చినాయి కాంగ్రెస్ల కంటే పెద్ద మోసగాళ్ళు బీజేపీలు అని కామెంట్ చేసిన కేటీఆర్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం బీఆర్ఎస్ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవు మీడియాతో చిట్ చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కూడా అప్పుడే జీవన్ రెడ్డి ఇష్యూను మంత్రి శ్రీధర్బాబుకు అప్పగించినాం విదేశాల నుంచి సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్న బీఆర్ఎస్ మూసి హైడ్రాపై బీఆర్ఎస్ బీజేపీ బురద చల్లుతున్నదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు కేసీఆర్ చెప్పినట్లే మార్పులు అంటూ ఒక న్యూస్ కాళేశ్వరం డిపిఆర్లపై రిటైర్డ్ ఈఎన్సి వెంకటేశ్వర్లు వెల్లడి జ్యుడిషియల్ కమిషన్ ముందు అంగీకారం రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా నాటి సీఎం ఆదేశాల మేరకే లొకేషన్లలో మార్పులు గత ప్రభుత్వం చెప్తేనే చేశామని సృష్టికరణ పదహారు వేల కోట్ల ప్రాణహిత పనులు ఎందుకు పక్కన పెట్టారన్న కమిషన్ ప్రాణహిత లిఫ్ట్లతో కేవలం నూట యాభై మెగావాట్ల కరెంటే ఖర్చయ్యేది అలాంటిది పదకొండు వేల రెండు వందల ముప్పై మెగావాట్లు ఖర్చయ్యే కాళేశ్వరం ఎందుకు కేవలం రెండు లక్షల ఎకరాల కోసం ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్ల ప్రాజెక్ట్ అయిందని నిలదీత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల డీపీఆర్లను అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే తయారు చేశామని ఆయన చెప్పినట్లుగానే మార్పులు చేశామని రామగుండం రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వెల్లడించారు డిపిఆర్లకు సంబంధించి రెండు వేల పదహారు జనవరిలో నాటి సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు వ్యాప్కోస్ తయారు చేసిన డిపిఆర్లకు తగ్గట్టు మూడు బ్యారేజీల అంచనాలను రూపొందించాలంటూ ఆదేశించారు ఆయన సూచించినట్లే డిపిఆర్లో మార్పులు చేర్పులు చేశాం అని జ్యుడిషియల్ కమిషన్ ముందు అంగీకరించారు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా నాటి సీఎం ఆదేశాలకు తగ్గట్టుగానే చేశామని ఒప్పుకున్నారు పనులు జరిగేప్పుడు కూడా మార్పులు చేర్పులు కాళేశ్వరం అవకతవకలకు విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ గురువారం రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మరొకసారి విచారించింది అంతకుముందు గత నెల ఇరవై ఎనిమిది ఆయన్ను కమిషన్ విచారించింది అయితే పలు విషయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాలి ఉండడంతో మరొకసారి ఆయనను కమిషన్ విచారించింది ఈ క్రమంలోనే మూడు బ్యారేజీల డిపిఆర్లను ఎవరి ఆదేశాల మేరకు తయారు చేశారని వెంకటేశ్వర్ను కమిషన్ ప్రశ్నించింది మాజీ సీఎం ఆదేశాల మేరకే చేశామని ఆయన సమాధానం చెప్పారు ప్రాజెక్టు డిపిఆర్ను ఎప్పుడు సమర్పించారు మూడు బ్యారేజీలు విడివిడిగా ఇచ్చారా మొత్తం కలిపి ఒకటే డిపిఆర్ సిద్ధం చేశారా డిపిఆర్లోని అంశాలను ఎవరు ఆమోదించారు అని కమిషన్ ఆయనను ప్రశ్నించింది దానికి వెంకటేశ్వర్లు బదిలిస్తూ రెండు వేల పదహారు మార్చిలోనే వ్యాప్కోస్ డిపిఆర్లను తయారు చేసింది మూడు బ్యారేజీలు పంప్ హౌజ్లకు విడివిడిగా డిపిఆర్లను తయారు చేయడంతో పాటు మొత్తంగా అన్ని కలిపి కాళేశ్వరం ప్రాజెక్టుకు కంబైన్డ్గా మరొక డిపిఆర్ను రూపొందించింది డిపిఆర్లోని అంశాలను నాటి ప్రభుత్వాధినేత ఆమోదం తెలిపారు అని వివరించారు డిపిఆర్లో మార్పులు చేర్పులు ఏమైనా చేశారా అని కమిషన్ ప్రశ్నించగా బ్యారేజీల పనులు జరిగేటప్పుడు డిపిఆర్లో కొన్ని మార్పులు చేశామని చెప్పారు సో అదేవిధంగా లొకేషన్లు ఎందుకు మార్చారని కమిషన్ అడగగా బ్యారేజీల లొకేషన్ల పైన వెంకటేశ్వర్లను కమిషన్ ప్రశ్నించింది బ్యారేజీల లొకేషన్లను ఎవరు సూచించారని ప్రశ్నించగా డిపిఆర్లో వ్యాప్కోన్ సంస్థ లొకేషన్లను ప్రతిపాదించిందని పేర్కొన్నారు లొకేషన్లను వ్యాప్కో సంస్థ సూచించేందుకు అధికారం ఉందా అని ప్రశ్నించగా ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆ సంస్థ డిపిఆర్లు ఇస్తుందని అందుకే సంస్థ లొకేషన్లను సూచిస్తుందని దీనిపై కమిషన్ సీరియస్ అయ్యింది ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం లేకుండా ఒక సంస్థ లొకేషన్లను ఎలా నిర్ణయిస్తుందని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే వ్యాప్కో సంస్థ సిద్ధం చేసిన డిపిఆర్లను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించాక లొకేషన్లపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని వెంకటేశ్వర్లు చెప్పారు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యాప్కోస్ డిపిఆర్లను తయారు చేయాల్సి ఉంటుందన్నారు బ్యారేజీల లొకేషన్ల మార్పును ఎవరు సూచించారని ప్రశ్నించగా నాటి ప్రభుత్వమే సూచించింది అన్నారు కేవలం అన్నారం సుందిల్లా బ్యారేజీలలో లొకేషన్లో మార్చారని తొలుత సూచించిన సైట్లకు ఒక కిలోమీటర్ దిగువన లొకేషన్లను మార్చారని పేర్కొన్నారు ఆయా చోట్ల అన్నారం బ్యారేజ్ సైట్లో ఆప్కన్ సుందిల్లా సైట్లో నవైగ సంస్థలే జియోఫిజికల్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్పారు అసలు అన్నారం లొకేషన్ను ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా మేడిగడ్డ నుంచి అన్నారం వరకు గ్రావిటీ కెనాల్ దూరాన్ని తగ్గించేందుకు అటవీ భూసేకరణ తగ్గించేందుకు మార్చాల్సి వచ్చిందని వెంకటేశ్వర్లు తెలియజేశారు మేడిగడ్డను కోల్ బిడ్ పై కట్టారా అని ప్రశ్న మేడిగడ్డను నిర్మించిన స్థలంలో కోల్ బిడ్ ఉందా అని రిటైర్డ్ ఎన్సి వెంకటేశ్వర్లను కమిషన్ ప్రశ్నించింది కోల్ బిడ్ ఉందని తెలిసినా అక్కడే బ్యారేజీని ఎందుకు నిర్మించారని నిలదీసింది సార్దీప్ కన్సల్టింగ్ ఇంజనీరింగ్ కంపెనీ జాదవ్పూర్ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన ఇన్వెస్టిగేషన్లో మేడిగడ్డ బ్యారేజీ కట్టిన స్థలంలో కోల్ బిడ్ ఉందంటూ నిర్ధారణ అయిందని కమిషన్ చెప్పగా అందులో వాస్తవం లేదని వెంకటేశ్వర్లు చెప్పారు ఈ సమయంలోనే సర్దీప్ సంస్థ రిపోర్టును వెంకటేశ్వర్లకు కమిషన్ చూపించింది ఇది అబద్ధమా అంటూ మండిపడింది కోల్ బెడ్ పై కట్టడం కటాఫ్ వాల్స్ ఫౌండేషన్లో లోపాలే మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణమా అని నిలదీసింది మేడిగడ్డలో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిన తొలిసారి ప్రమాదం జరిగినప్పుడు కూడా అందులో నీటిని నిల్వ చేయాలని ఎవరు చెప్పారంటూ కమిషన్ ప్రశ్నించగా నాటి ప్రభుత్వ పెద్దలే చెప్పారని వెంకటేశ్వర్లు సమాధానం చెప్పారు కాళేశ్వరం డిపిఆర్లపై రిటైర్డ్ ఈఎన్ వెంకటేశ్వర్లు వెల్లడి జ్యుడిషియల్ కమిషన్ ముందు అంగీకారం హైటెక్స్ లో ఫార్మా ఇండియా ఎక్స్పో ప్రారంభం ఇండియా ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్లో సెంటర్లో గురువారం ప్రారంభమైంది ఈ ఎక్స్పోను ఈఆర్ ఫార్మా ప్రెసిడెంట్ డాక్టర్ టివి నారాయణ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవరావు జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండకుమారస్వామి బోస్టన్ యూనివర్సిటీ ఏఐ సైంటిస్ట్ శ్రీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఎక్స్పోలో రెండు వందల యాభై స్టాల్స్ను ఏర్పాటు చేశారు వివిధ ఫార్మా కంపెనీలు తమ ప్రోడక్టులను ఈ ఎక్స్పోలో ప్రదర్శించాయి మనకు బలమున్న ఫిరాయింపులు ఎందుకు అని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసీఆర్ లెక్కనే మనం చేస్తే ఎట్లా ఎమ్మెల్సీ రెడ్డి విమర్శలు రాహుల్ గాంధీ చెప్పిందేంటి మనం చేస్తున్నదేంటి పోచారం పిరాయింపుల ముఠా నాయకుడు నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలదే పెత్తనం ఎమ్మెల్యే సంజయ్ అండతోనే గంగారెడ్డి హత్య జరిగిందని ఆరోపణ రాష్ట్రంలో పరిస్థితులపై అగ్ర నేతలకు లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మూసి పునరుజ్జీవంతో రాష్ట్ర ఎకానమీ ట్రిలియన్ డాలర్లకు రెండు వేల ముప్పై ఐదు నాటికి లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళిక ఒకప్పుడు క్యాన్సర్ కారకంగా పిలువబడిన హాన్ రివర్ నేడు సియోల్ అభివృద్ధికి చిరునామాగా మారిన వైనం విజయవంతంగా మంత్రుల బృందం సియోల్ టూర్ పర్యటన సిఎల్లో మంత్రులు పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర ఎకానమీని రెండు వేల ముప్పై ఐదు నాటికి వన్ ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మూసి పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే సౌత్ కొరియాలోని సియోల్ సిటీని నమూనాగా పెట్టుకున్నది ఇక్కడున్న హన్ రివర్ ఫ్రంట్ను నాలుగు రోజుల పాటు స్టడీ చేసిన రాష్ట్ర మంత్రి బృందం గురువారం హైదరాబాద్ బయలుదేరింది సియోల్లో ఉన్న హన్ రివర్ మ్యూజియం పరిశీలిస్తే గతంలో ఈ నది మన మూసీని తలపించేలా ఉండేదని అర్థమవుతుంది పూర్తిగా కలుషితమైన క్యాన్సర్ కారకంగా పిలిచే హన్ నదిని పూర్తి చేసి ఫ్లైఓవర్ కట్టారు అయితే సియోల్ డెవలప్మెంట్ కోసం ఆ ఫ్లైఓవర్ కూల్ చేశారు హాఫ్ నదిని డెవలప్మెంట్ చేసి సియోల్ మురుగునీటిని శుద్ధి చేసి అందులో పారిస్తున్నారు హన్ నది వెంట కొన్ని కిలోమీటర్ల మేర భారీ పార్కులు తెలియడే రెస్టారెంట్లు వాటర్ సోర్స్ వంటివి డెవలప్మెంట్ చేస్తున్నారు మంత్రుల బృందం తన పర్యటనలో సియోల్లోని స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీలను కూడా సందర్శించింది నాలుగైదు రోజుల్లో ఈ బృందం సీఎం రేవంత్ రెడ్డి తమ స్టడీ రిపోర్ట్ను అందజేయనుంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు నాలుగవ రోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రశాంతం ఎగ్జామ్ నాలుగో రోజు ప్రశాంతంగా ముగిశాయి మూడు జిల్లాల పరిధిలోని నలభై ఆరు సెంటర్లో ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ పవర్ కు ముప్పై ఒక్క వేల నాలుగు వందల మూడు మందికి గాను ఇరవై ఒక్క వేల రెండు వందల అరవై నాలుగు మంది అటెండ్ అయినట్లు టీజీపీఎస్సి సెక్రటరీ ఈ నవీన్ నికోలస్ చెప్పారు కాగా పేపర్లో దేశంలో పట్టణ ప్రాంతాల్లో కులం తగ్గుతుందా జాతీయ విద్యా విధానం దేశ అవసరాలకు ఉపయోగపడుతుందా లౌకిక వాదం నమూనాలు వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు డిజిటల్ హెల్త్ కమిషన్ తెలంగాణ సాయి రైతాంగ పోరాటం సామాజిక న్యాయం కోసం సంక్షేమ పథకాలు అంతర్రాష్ట్ర జల వివాదాలు భారత రాజ్యాంగం రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ ప్రకరణ ప్రాథమిక హక్కుల పరిధి సిఎస్ఆర్ జాతీయ ఆహార భద్రత తదితర అంశాలపై క్వశ్చన్లు వచ్చాయి అయితే గ్రూప్ వన్ పరీక్షకు అటెండ్ అయ్యే వారి సంఖ్యలో రోజు రోజుకు తగ్గుతుంది తొలి రోజు సోమవారం జరిగిన క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్కు ఏడు వందల ఇరవై నాలుగు శాతం మంది అటెండ్ కాగా గురువారం అరవై ఏడు పాయింట్ ఏడు శాతానికి తగ్గారు అంటూ ఒక న్యూస్ కేంద్ర కమిటీలో తెలంగాణ ఎంపీలకు చోటు టెక్స్టైల్స్ చామల స్కిల్ డెవలప్మెంట్ కమిటీలో మల్లు కావ్యకు అవకాశం ఉత్తర్వు రిలీజ్ చేసిన ఆయా మంత్రిత్వ శాఖలు కేంద్ర టెక్స్టైల్స్ స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది ఈ మేరకు గురువారం కేంద్ర టెక్స్టైల్స్ స్కిల్ డెవలప్మెంట్ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అవకాశం దక్కింది ఈ కమిటీకి కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చైర్మన్ గా వ్యవహరించన్నారు కమిటీలో సహాయ మంత్రి పవిత్రతో పాటు ఎనిమిది మంది లోక్సభ నలుగురు రాజ్యసభ ఇద్దరు అఫీషియో మెంబర్లతో కలిసి మొత్తంగా పద్నాలుగు మంది సభ్యులు ఇందులో ఉండనున్నారు అంటూ ఒక న్యూస్ రైతులకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అంటున్న సీతక్క రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే కేటీఆర్ పని మంత్రి సీతక్క విమర్శ అప్పుడు రైతులను వంచి ఇప్పుడు సానుభూతి నటిస్తున్నారు మీ ఆటలను రైతులు సాగనివ్వరుని ఫైర్ అన్నదాతలకు అన్యాయం చేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని మంత్రి సీతక్క అన్నారు ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే కేటీఆర్ పని ఆమె మండిపడ్డారు కేటీఆర్ ఆటలను రైతులు సాగనివ్వరని సీతక్క స్పష్టం చేశారు అధికారంలో ఉన్నప్పుడు రైతులను వంచి ఇప్పుడు సానుభూతి నటిస్తున్నారని మండిపడ్డారు ఏకకాలంలో పంట రుణమాఫీ చేయలేని అసమర్థ బీఆర్ఎస్ను అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రైతులు తరిమి కొట్టిన కేటీఆర్కు బుద్ధి రాలేదన్నారు ఆదిలాబాద్లో రామ్లీలా మైదానంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన సీతక్క ఖండించారు మూసి ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు అంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేదల ఇండ్లు కూల్చడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంటున్నాం బండి సంజయ్ అప్పు చేసి మూసి పునరుద్ధరణ చేయడమే దుర్మార్గం ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ఏటీఎం లాగా వాడుకోవాలనుకుంటుందని కామెంట్ సర్కార్ తీరులో నిరసిస్తూ నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా మూసి ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేని సమయంలో మళ్లీ లక్షన్నర కోట్లు అప్పు చేసి మూసి పునరుజ్జీవం పేరుతో ప్రజలపై మోయలేని భారం వేయడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నట్టు బండి సంజయ్ చెప్పారు ఈ విషయంలో సర్కారు తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన శుక్రవారం ఇందిరాపార్క్కు ధర్నా చౌక వద్ద మహాధర్నా చేపడుతున్నామని ఇందులో బాధితులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు మూసి పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చు చేయడాన్ని తాము వ్యతిరేకంగా ఈ ధర్నా చేస్తున్నామని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు ఈ ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తుందన్నారు ఒక కోటి యాభై లక్షల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ఏటీఎం లాగా కుంటుందని పేర్కొన్నారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే గగనమైందని గత పాలకులు చేసిన దాదాపు ఆరు లక్షల కోట్ల పైచీలకు అప్పులు పది నెలల్లో అరవై వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నారు ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికే మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా జపాన్ సహా ఇతరత్ర మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేశారని గుర్తు చేశారు బండి సంజయ్ దీపావళిలోపే స్కామ్లా బాంబు పేల్తది అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వంలో కీలక నేతలపై ఫైల్స్ రెడీ పక్కా ఆధారాలున్నాయి ఎవ్వరినీ వదిలిపెట్టం వచ్చే నెల ఒకటి నుంచి ఎనిమిది వరకు అందరూ లోపలికి వెళ్తారు మూసి వెంట గత ప్రభుత్వంలో మంత్రులు వారి తొత్తుల కబ్జాలు పబ్బం గడుపుకునేందుకే బాబా బామర్దులు మూసి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ గత సర్కారు చేసిన కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపాలలోపే బాంబులు పేల్తాయన్నది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వంలో ముఖ్యుల అక్రమాలపై అన్ని రకాల ఫైల్స్ రెడీ అయ్యాయని నవంబర్ ఒకటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు అందరూ లోపలికి పోతారని సంచలన కామెంట్ చేశారు అక్రమాలన్నింటినీ తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఎవరిని వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు సీఎలు పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని ప్రధానంగా ఫోన్ టాపింగ్ ధరణి లాంటి నాలుగైదు కుంభకోణాలు ఉన్నాయన్నారు కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళి లోపే పేలుతుందని అరెస్టు చేయాలా జీవితకాలం జైలులో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుంది ఆస్తుల రికవరీ కూడా చట్టం పనే మా నిర్ణయం కాదు రాష్ట్ర సంపదను తాము తాతలు తండ్రులు ఆస్తుల్లాగా ఆక్రమంగా సొంతం చేసుకున్నారు వారంతా ఫలితాలు అనుభవిస్తారు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు చేశారు బావ బావమరుదులు ఇద్దరు పబ్బం గడుపుకోవడానికి మూసి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు తప్పు చేస్తే ఉపేక్షించం తమ ప్రభుత్వం ఉద్దేశం కాదని రాబోయే రెండు రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని మంత్రి పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్తో పాటు భూ ఆక్రమణకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయని ఎవరు తప్పించుకోకుండా పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నామన్నారు ఇన్ని రోజులు పగడు మంది ఆధారాలతో కోసమే ఆగామని ఇప్పటిదాకా జరిగింది ట్రయల్స్ మాత్రమే అసలు సంగతి ముందుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు ఐదు వేల ఎకరాలు ఇస్తే స్మార్ట్ హెల్త్ సిటీ ప్రభుత్వానికి కొరియన్ కంపెనీ షూ ఆల్ఫ్స్ ప్రతిపాదన కొరియన్ కంపెనీ షూ ఆల్స్ తయారు చేసిన బూట్లను పరిశీలిస్తున్న మంత్రి శ్రీధర్బాబు చిత్రంలో చూడొచ్చు మంత్రి శ్రీధర్బాబుతో కంపెనీ ప్రతినిధుల భేటీ రీసెర్చ్ బయోమెడికల్ సెంటర్ల ఏర్పాటుకు భరోసా ఏడు వందల యాభై ఎకరాల్లో మూడు వందల కోట్లతో స్మార్ట్ షూ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆసక్తి రాష్ట్రంలో భారీ స్మార్ట్ హెల్త్ సిటీని నెలకొల్పేందుకు కొరియాకు చెందిన షూ ఆల్స్ సంస్థ ముందుకొచ్చింది ఐదు వేల ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే ఆసియాలోనే ఎక్కడ లేని విధంగా హైదరాబాద్లో స్మార్ట్స్ హెల్త్ సిటీ నిర్మిస్తామని ప్రతిపాదించింది అమెరికాలోని జాన్ హాఫ్కిన్స్ లాంటి ప్రభుత్వ హాస్పిటల్స్ తీసుకొస్తామని రీసెర్చ్ బయోమెడికల్ సెంటర్లు యూనివర్సిటీల పరిశ్రమలను ఏర్పాటు చేసేలా స్మార్ట్ హెల్త్ సిటీని డెవలప్మెంట్ చేస్తామని తెలిపింది సెక్రటరియట్లు షూ ఆల్ సంస్థ చైర్మన్ చివంగ్లీ ప్రతినిధులు గురువారం మంత్రి శ్రీధరబాబుతో సమావేశం అయ్యారు అంటూ ఒక న్యూస్ రాష్ట్ర అసెంబ్లీని సందర్శించిన జర్మనీ ఎంపీలు చిత్రంలో చూడొచ్చు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని స్పీకర్ విజ్ఞప్తి తెలంగాణ అసెంబ్లీని గురువారం జర్మనీ ఎంపీల బృందం సందర్శించింది జర్మనీలోని రనీలాండ్ రాష్ట్ర పార్లమెంట్ స్పీకర్ హెన్రిక్ హెరింగ్ నాయకత్వంలోని ఎనిమిది మంది సభ్యులకు మన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లక్ష్మీకాంతరావులు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారులు స్వాగతం పలికారు రాష్ట్ర ఏర్పాటు అభివృద్ధి అసెంబ్లీ కౌన్సిల్ జరుగుతున్న తీరును ఎంపీల బృందానికి స్పీకర్ చైర్మన్ వివరించారు అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నతమైనవని పదేళ్ల క్రితం ఏర్పడిన కొత్త రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళ్తుందన్నారు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సికిందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అత్యధిక ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని నిజాం హయాంలో నిర్మించిన పాత అసెంబ్లీ భవనాన్ని నలభై తొమ్మిది కోట్లతో ఆధునీకరిస్తున్నామని త్వరలోనే శాసన మండలిని అందులోకి మార్చుతామని గుత్తా వివరించినట్లు కులంగాణ గైడ్ లైన్స్ రిలీజు చేయాలి అంటున్న జాజుల శ్రీనివాస్ గౌడ్ సమగ్ర కులగరణకు తక్షణమే ప్రశ్నావళిని రూపొందించి మార్గదర్శకాలు విడుదల చేయాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ కోరారు రాష్ట్రంలో జరుగుతున్న మొదటి కులగరణ సర్వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా శాస్త్రీయంగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని జాదుల శ్రీనివాస్ కోరారు మహేశ్వరం భూములతో మనీ లాండరింగ్ అంటూ ఒక న్యూస్ నిషేధిత జాబితాలోని భూములు అన్యాక్రాంతం ఐఏఎస్ అమయ్ కుమార్ను రెండు రోజులు ప్రశ్నించిన ఈడీ పాస్బుక్స్ ధరణిలో మార్పులు భూదాన్ భూముల రికార్డ్స్ పరిశీలన మేడ్చల్ మల్కాజీర్ జిల్లాలో జరిగిన భూ ఆక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కీలక వివరాలు సేకరించింది ధరణి వెబ్ పోర్టల్ భూదాన్ భూములు నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూముల అక్రమ కేటాయింపుల ద్వారా కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ప్రాతాపికంగా గుర్తించింది ఈ మేరకు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది ఈ మేరకు అమయ్ కుమార్తో పాటు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులను గురువారం ఈడీ విచారించింది బుధవారం నిర్వహించిన మొదటి రోజు విచారణకు కొనసాగింపుగా ఈడీ అధికారులు అమయ్ కుమార్ ను ప్రశ్నించారు డాక్యుమెంట్లు ఆధారంగా స్టేట్మెంట్ రికార్డు చేశారు శుక్రవారం మరొకసారి విచారణకు రావాలని అమయ్ కుమార్ కు ఆదేశించారు రెండు జిల్లాలకు కలెక్టర్గా పనిచేసిన సమయంలో అమయ్ కుమార్ ఇచ్చిన అనుమతులు రిజిస్ట్రేషన్ సంబంధించి కీలక సమాచారం రాబడుతున్నట్టు మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల డాక్యుమెంట్లను అమయ్ కుమార్ ఈడీకి అందించారు నలభై రెండు ఎకరాల ముప్పై మూడు గుంటల భూమికి సంబంధించిన రికార్డులను ఈడీ అధికారులు పరిశీలించారు రెండు వేల ఐదులో మహమ్మద్ అక్బర్ అలీఖాన్ మహమ్మద్ ఫరూక్ అలీఖాన్లకు హీబా కింద వారసత్వం పట్ట ఎలా వచ్చిందనే సమాచారం సేకరించారు ఆ తర్వాత షరీఫ్ ముజఫర్ హుసేన్లను ఓనర్స్గా ఎలా వచ్చారని ఈడీ అధికారులు ప్రశ్నించారు ఈ క్రమంలోని అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ భూదాన్ భూముల రికార్డులను ఈడీ పరిశీలించింది అంటూ మనం ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు కేటాయింపులు నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్కు చెందిన వివరాలను సేకరించింది మహేశ్వరం భూదాన్ భూములకు సంబంధించి ఇప్పటికే మాజీ తహసీల్దార్ సబ్ స్టార్ ఆర్పి జ్యోతితో పాటు ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్స్ కొండవల్లి శ్రీధరెడ్డి సహా దాదాపు పదిహేను మంది స్టేట్మెంట్లను ఈడీ ఇప్పటికే రికార్డ్ చేసినట్టు తెలిసింది నిషేధిత జాబితాలో ఉన్న భూదాన్ భూములతో పాటు పలు కంపెనీలకు కేటాయించిన ప్రభుత్వ భూములకు సంబంధించి సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు ఈ క్రమంలోనే ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు రియల్ ఎస్టేట్స్ వ్యాపారుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ నజర్ పెట్టినట్టు తెలిసింది ధరణిలో మార్పులు పోర్జరీ డాక్యుమెంట్స్తో రూపాయలు వందల కోట్ల విలువ చేసే భూములను రియల్టర్లకు అప్పగించినట్లు ఈడీ అనుమానిస్తున్నది ఈ మేరకు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నది ఈడీ అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ మూడు వందల యాభై ఎనిమిది కోట్లు గత ఏడాది కన్నా యాభై కోట్లు అధికం ఒక్కొక్క కార్మికునికి తొంభై మూడు వేల ఏడు వందల యాభై బోనస్ చెల్లింపు ఇవాళ కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో జమ నిధులు విడుదల చేయాలని సీఎండిని ఆదేశించిన జిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జానీ మాస్టర్కు బెయిల్ లైంగికల వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు గురువారం హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది ఇరవై వేల వ్యక్తిగత బాండ్తో పాటు అంతే మొత్తానికి మరొక రెండు పూచికత్తులు రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది జానీ మాస్టర్ అతని కుటుంబ సభ్యులు బాధితురాలి వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో జోక్యం చేసుకోరాదని ఆదేశించింది బాధితురాలని నిందితులు ఏ రకంగానూ కలవకూడదని తేల్చి చెప్పింది బిఎన్ఎస్ఎస్ సెక్షన్ రెండు వందల మూడు ప్రకారం ఉన్న షరతులను అమలు చేయాలని ఆదేశించింది జానీ మాస్టర్పై అతని సహాయకురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి సెప్టెంబర్ ఇరవైన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ జానీ మాస్టర్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ జువాడి శ్రీదేవి గురువారం విచారణ చేపట్టారు పరస్పర అంగీకారంతోనే లైంగికంగా కలిసినట్లు బాధితురాలు అంగీకరించారన్నారు పరస్పర అంగీకారంతో కలిసినప్పుడు అత్యాచారం కేసు వర్తించదంటూ సుప్రీంకోర్టు తీర్పును స్పష్టం చేశాయన్నారు ఫిర్యాదుదారు అని సొంతంగా నిర్ణయం తీసుకోగలరని పరస్పర ఆమోదంతో లైంగికంగా కలిసినప్పుడు కేవలం నిందితుడినే బాధితుడిని చేయడం సరికాదని అందుకే ఈ కేసులో నిందితుడికి బెయిల్ పిటిషన్ను అనుమతిస్తున్నామని తీర్పు ఇచ్చారు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేభిలక్షకు నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి